Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ మాస్ మంత్ర టీడీపీకి కా తిప్పలే ప్రస్తుతం రాజకీయాల్లో మాస్ లీడర్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మాస్ నాయకులకు బిబిసమైన ఫాలోయింగ్ ఉంది అయితే వారిలో కొందరు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందగా మరికొందరు స్థానికంగా పట్టు సాధించారు అలాంటి మాస్ లీడర్లు తెలుగుదేశం వైఎస్ఆర్ సిపిలో ఉన్న ఎక్కువ మంది జగన్ సైన్యంలో సైనికులుగా ఉన్నారు దీంతో ఇన్ని రోజులు వన్ మ్యాన్ షో నడిపించిన జగన్ ఇప్పుడు కొందరు మాస్ లీడర్ను ఎన్నికల్లో పార్టీ కోసం వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది జగన్ పార్టీని స్థాపించాక యువతరానికి మంచి అవకాశాలు ఇచ్చారు గతంలో తెరపైకి రాని ఎంతో మందిని ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిచారు ఇంకా కొంతమందిని నామినేటెడ్ పదవులు ఇచ్చి ప్రోత్సహించారు వారిలో చాలా మంది మాస్ ఇమేజ్ సాధించారు అయితే 2014-19 ఎన్నికల్లో జగన్ అన్ని తానే నడిపించారు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి పార్టీకి విజయాన్ని తెచ్చిపెట్టారు కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు జగన్ బయటకు రాకున్నా ఎన్నికల్లో గెలిచే పరిస్థితి నెలకొందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు 2019 తర్వాత జరిగిన ఎన్నికలు ఇదే అంశాన్ని రుజువు చేశాయి జగన్ అసలు ప్రచారం చేయకున్నా విజయం సాధ్యమైనది ఆ సమయంలో కొందరు నేతలు కీలకంగా వ్యవహరించి గెలుపు బాధ్యతలను తమ తమ భుజాలకెత్తుకున్నారు దీంతో 2024 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొందరు మాస్ లీడర్లకు మరిన్ని బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది వారిలో ముఖ్యంగా కొడాలి నాని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి నందిగాం సురేష్ లావు శ్రీకృష్ణదేవరాయలు విడుదల రజనీ అనిల్ కుమార్ యాదవ్లకు కొన్ని ప్రాంతాల్లో ప్రచార బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది వీరు ఏ ప్రాంతాల్లో పార్టీకి అవసరం అవుతారో జగన్ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో వీరిని రంగాల్లోకి దింపాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం ఇందులో భాగంగానే మొదట బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని ఉపయోగించారు చంద్రబాబు ఏలూరు పర్యటన సమయంలో సిద్ధార్థరెడ్డిని దెందులూరు నియోజకవర్గంలోకి పంపింది వైఎస్ఆర్ సిపి అక్కడ ఆశించిన ఫలితం వచ్చినట్లు జగన్ కు రిపోర్ట్ అందింది చంద్రబాబు రోడ్ షో దీటుగా సిద్ధార్థరెడ్డి పర్యటనకు స్పందన వచ్చిందనే అభిప్రాయాలు ఉన్నాయి దీంతో ఇక సందర్భానుసారంగా మిగతా వారిని కూడా రంగంలోకి దింపాలని జగన్ ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం అటు టీడీపీలోను మాస్ లీడర్లకు కొదవలేదు కానీ అధికారంలో లేని కారణంగా వారు అంతగా ఫోకస్ కావడం లేదు పరిమితంగా వ్యవహరిస్తున్నారు దీంతో వైసీపీకే అప్పర్ హ్యాండ్ దక్కే పరిస్థితి నెలకొంది అటు వైసీపీలోని సీనియర్లు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే పనిలో పడ్డారు ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి బొత్స సత్యనారాయణ ధర్మాన బ్రదర్స్ గోదావరి జిల్లాలో అక్కడి సీనియర్లతో పాటు వైవి సుబ్బారెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రంగంలోకి దిగారు ఇక కృష్ణా గుంటూరు జిల్లాలో ఇక్కడ స్థానిక నేతలే దూకుడుగా ఉన్నారు అటు ప్రకాశం నెల్లూరు జిల్లాలోనూ పరిస్థితిని జగన్ స్వయంగా సమీక్షిస్తున్నారు కడప మినహా మిగతా రాయలసీమ జిల్లాలోనూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు కడప కర్నూలు చిత్తూరు జిల్లాలో వైసీపీకి పెద్దగా ఇబ్బందులు లేవనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది దీంతో అనంతపురంలోని కొన్ని నియోజకవర్గాలపై సోషల్ ఫోకస్ పెట్టి మాస్ లీడర్లను రంగంలోకి దింపే ఛాన్స్ ఉంది